క్రమంలో రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 11:30 సమయంలో సదరు మహిళా ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీకి తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్లాడు. తను ఫలానా ఇంటికి వెళ్లాలని ఎలాంటి భయబెరుకు లేకుండా చెప్పడంతో అనుమానించిన సెక్యూరిటీ అతన్ని లోపలికి పంపించారు. నేరుగా ఐఏఎస్ ఇంటికి చేరుకున్న ఆనంద్ కుమార్ రెడ్డిని తన స్నేహితుడున కారులోనే కూర్చోబెట్టి ఇంటి కాలుకి మెల్ కొట్టాడు. అర్ధరాత్రి ఎవరు కాలింగ్ బెల్ కొట్టారని సమయస్తూనే స్మితా సబర్వాల్ ఇంటి తలుపు తెరిచారు. ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి ఉండడంతో కంగుతిన్న ఆమె, మీరెవరు, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు, మిమ్మల్ని లోపలికి ఎవరు పంపించారు అంటూ అతన్ని ప్రశ్నించారు. తను డిప్యూటీ తహసీల్దార్నని, తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని అతడు చెప్పడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో గట్టిగా కేకలు వేశారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వచ్చిన స్నేహితుడిని కారు జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆనంద్ కుమార్ రెడ్డిని రిమాండ్కు తరలించారు. కాగా ఉద్యోగం విషయం గురించే మాట్లాడాల్సి ఉంటే ఏ కార్యాలయానికి వెళ్లకుండా అర్ధరాత్రి ఇంటికి వెళ్లడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. తనకు ఎదురైన అనుభవాన్ని స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రాత్రి భయానకరమైన సంఘటన ఎదురైందని ఓ వ్యక్తి మా ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో నన్ను నేను ఎలా కాపాడుకోవాలో ఆలోచించాను. మీరు సురక్షితంగా ఉన్నారని భావించిన ఇంటి తలుపులు, తాళాలను మరోసారి తనిఖీ చేయండి. అత్యవసర పరిస్థితిలో 100కి డయల్ చేయండి అని సూచించారు.